బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదపద్మ నమస్కరించుకుంటూ మనం ఈ వారం 16/5 నుంచి 22/5 వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహసంచం గ్రహించినట్లయితే మేషాశ్వరికి అనుకూలప్రదంగానే ఉంటుంది. ఒత్తిడి శ్రమ అధికంగా ఉంటుంది. పనివారితో సమస్యలు అధికమవుతూ ఉంటాయి. కానీ ధనం కూడా సమయానికి అందుతుంది. అందిన దినాన్ని ఒక విధంగా మంచి కార్యక్రమాలకే సద్వినియోగం చేస్తారు. ఈ రాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పుల నమస్కారం ఉంది, జాగ్రత్త పడండి. పిల్లలు చదువుల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఈ రాశి వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా చేయండి, చేసినట్లయితే ఇరుపు ధాన్యాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళు ఎరుపు రంగు దుస్తులు ధరించండి. ఈ రాశి వాళ్ళకి కొన్ని నక్షత్రాలు అంటే ముఖ్యమైన నక్షత్రాలు ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని నక్షత్రం అనుకోండి. ఈ నక్షత్రాలు ఏ నక్షత్రం కలిసి వస్తుంది అని అనుకుంటాం. మేషరాశి వారికి పునరస్సు పుషమి ఆశేష మఖ ఉత్తర కన్య ఇలా హస్త చిత్త ఇలా నక్షత్రాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. 4, 9 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళు ఎరుపు రంగు గల దుస్తులు ధరించండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా అమ్మవారిని ఎరుపు రంగుతోనే ఎరుపు చీర పెట్టడం కానీ ఎరుపు పూలు పెట్టడం కానీ అమ్మవారిని చేయండి. అమ్మవారికి అన్ని విధాలా కూడా మీకు ఆరోగ్యంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి ఏ పని చేయాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, చేయాలా వద్దా అని ఆలోచన విరమించుకోండి. అనుకున్న పనులని సక్రమంగా జరుగుతాయి. ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు. అన్ని విధాలా మీకు విజయం సాధిస్తారు. తదుపరి వృషభరాశి. ఈ వృషభరాశి వారికి శ్రమించాలి, శ్రమిస్తే కానీ పని జరగదు. అధిక శ్రమ వల్లే పనులు సక్రమంగా నెరవేరుతాయి, పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో కూడా కొంచెం చిన్న చిన్న మార్పులు రావడానికి ఆస్కారం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యంగానే కాలం గడుపుతూ ఉంటారు. పిల్లలు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే వెళ్ళండి, వెళ్ళింటే సక్రమంగా విజయం సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళకి గుడి జలో పడ్డట్టు అన్నట్టుగా ఒకటే ధోరణిలో వెళుతూ ఉంటారు. ఆ ధోరణితో వీళ్ళు ఏ పని కూడా సాధించలేరు. అందుకని వీళ్ళకి ఎంతసేపటికి ఒకళ్ళు పుష్టిస్తూ ఉంటే మాత్రం వీళ్ళు మంచి ప్రయోజనంగా సాధిస్తారు, విజయాలు సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ భాగం కళాత్మక హృదయం ఉంటుంది. ఏదైనా చేయాలి, చేస్తాము, కళారంగాలకి అన్నిట్లో చేపట్టి తీస్తూ ఉంటారు. అందుకని ప్రతిదానికి కూడా వీళ్ళు ప్రతి రంగంలో కూడా రాణిస్తారు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ధనం ఎంత వచ్చినా కూడా సరిపోదు. తగ్గ ఖర్చు కూడా అలాగే ఉంటుంది. తగ్గట్టుగానే శ్రమ పడతారు, ధనాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. వీరికి కొన్ని విషయాలు లౌకికంగా ఉంచుకోవాలి. తొందరపడి బయటపడటానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే బయటపడినట్టయితే తొందరగా ఇబ్బందులు కొనియాడతారు. ఈ రాశి వాళ్ళు 6, 7 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళు తెల్లని వస్త్రం ధరించండి, అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఏదన్నా అమ్మవారిని పూజ చేసినా సరే, లేకుంటే మీ ఇష్టదేవాన్ని పూజ చేసినా సరే, చేసేటప్పుడు సంకల్పశుద్ధిగా పూజ చేసుకోండి. చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఏ పని చేయాలన్నా సంకల్పం ఉండాలి. మనో ఇష్టం అంటారు, సిద్ధిరస్తు అంటాం. ఎందుకంటే ఏదైనా పని అనుకున్నామంటే మనస్సు నిష్కల్పంగా ఉండాలి. ఉన్నట్లయితే అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఈ రాశి వాళ్ళకి ఎలాంటి భయం అంటూ ఉండదు. అన్నీ బాగుంటే ఆరోగ్యం కూడా స్థిమిత పడుతుంది, ఎలాంటి ఒడిదుకుంటూ ఉండవు. వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన నక్షత్రాలు కొన్ని ఉంటాయి. అందులో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో వీళ్ళు ఏదైనా పని సంకల్పించినట్లే సద్వినియోగం అవుతుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తెల్లని వస్త్రం ధరించండి. ధరించినా కూడా ధరించినప్పుడు తెల్లని వస్త్రమే అని కాదు, లైట్ కలర్ ఏవైనా సరే ధరించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. 4, 9 సంఖ్యలు కలిసి వస్తాయి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ప్రతికూలతలు అనుకూలతలు సమానంగా ఉంటాయి. బంధువులతో సత్సంబంధాలు కూడా బాగుంటాయి. స్నేహితులతో జాగ్రత్తగా మెలగండి. కొంతమంది మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేస్తూ ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే సమయానికి అందదు, రావటం కూడా చాలా కష్టం. అందుకని తొందరపడి రుణాలు ఇవ్వవద్దు, తీసుకోవద్దు. కోర్టు వ్యవహారాలు కులికి వస్తాయి. ఏదైనా వ్యాపారం చేయాలంటే చేయండి, చేసినట్లయితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా పప్పు ధాన్యాలు బాగా కలిసి వస్తాయి ఈ రాశి వాళ్ళకి. అందుకని అలాంటి అపరాలు ఇలాంటి ఏదైనా వ్యాపారాలు చేసినట్లయితే బాగా పైకి వస్తారు. వీళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయండి, చేసినట్లయితే కూడా కొంచెం పై అధికారుల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికి కూడా అనుకున్న సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి
ఆరోగ్యంలో కొంచెం మెళుకువ అవసరం. చిన్న చిన్న మార్పులు రావడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త పడండి. ఈ రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని కనుక చక్కగా తులసి మాల వేసి పూజ చేయండి. చేసినట్లయితే అన్ని విధాలు కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుంది. సంకల్పవృద్ధి కలుగుతుంది. అన్నీ బాగుంటాయి. మిథున రాశి వాళ్ళకి పునరసు, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ ఇలా నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళు ఒక ఆకుపచ్చ వర్ణం గల దుస్తుల్ని ధరించండి. అన్ని విధాలు బాగుంటుంది. అలాగే వీళ్ళు ఏదైనా సరే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ముందు సంకల్పంతో నిర్వహించండి. నిర్వహించినట్లయితే ఏ కార్యక్రమం కూడా ఎలాంటి సమస్యలు ఉండకుండా ఎదురు లేకుండా నడిచిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి సముచిత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తొందరపడుతున్నంతా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ప్రతి దానికి కూడా వెళ్ళాలి చేయాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మనీ ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఈ మనీ కూడా ఎందుకు పెడుతున్నాము, ఇది పని చేస్తాం, వృధా అవుతుందా, పని అవుతుందా అని ఆలోచన ఉండదు. ఖర్చు పెట్టాలి, పెట్టేస్తాం అంతే అన్నట్లుగా ఉంటారు ఈ రాశి వాళ్ళు. కానీ చదువుల్లో బాగా రాణిస్తారు. పట్టుదల బాగా ఎక్కువగా ఉంటుంది. పెద్దల యందు మంచి గౌరవము, మర్యాద ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు కూడా వస్తుంది. వీళ్ళు ప్రతి కాలేజీల్లో కూడా పెద్ద పెద్ద లీడర్షిప్ కూడా అధికారం ఉంటుంది. ఏది పట్టుకున్నా కూడా విజయం సాధిస్తారు. కానీ వెనకాడరు ఈ రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళకి 6, 7, 9 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏవే నక్షత్రాలు కలిసి వస్తాయంటే స్వాతి, అనురాధ, పూర్వభద్ర, ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళు వాళ్ళ ఇష్టదైవాన్ని చక్కగా పూజ చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి లైట్ కలర్ దుస్తులు కలిసి వస్తాయి. తదుపరి సింహరాశి. ఈ రాశి వాళ్ళు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అంచనాలు మించి ప్రయత్నాలు చేస్తారు. కానీ వీళ్ళ ప్రయత్నాలకి అవడానికి కొంచెం టైం పడుతుంది. ఏదైనా చేయాలని ఆలోచన అయితే ఉంటుంది. కానీ కొంచెం వీళ్ళు కొంచెం మందగుండిగా నడుస్తుంది. ఏ పనైనా సరే పనివారి భాగంతో కూడా సమస్యలు ఎక్కువ అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా కూడా కొంచెం ఫైనాన్స్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఫైనాన్స్ ప్రాబ్లం లేకపోయినట్లయితే ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న మార్పులు ఆస్కారం ఉంది. ఈ రాశి వాళ్ళు ఎక్కువ భాగం సూర్యభగవాన్ని పూజ చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి ఇలా నక్షత్రాలు వాళ్ళు బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు గోజు వర్ణం గల దుస్తులు ధరించినట్లయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి 5, 3, 2 ఈ సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. అందుకని ఈ రాశి వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఇలా వాహనం కొనుక్కోవాలన్నా ఈ నెంబర్లు చూసుకొని కొనుక్కోండి. న్యూమరాలజీ ప్రకారం కౌంట్ చేసుకుని కొనుక్కోండి. కొనుక్కున్నట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా అన్నీ సమస్య పోతాయి. అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. రుణాలు కూడా తీరుస్తారు. రుణభారాన్ని విముక్తి నుంచి బయటపడతారు. కొంత కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉన్నా కూడా అవి సమస్య పోతాయి. ఈ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మానసికంగా కూడా చాలా కుదిరపడతారు. అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. కానీ కొంచెం వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా కూడా అది ఈజీగా తీసుకోరు. దాని గురించి చాలాసేపు సాగదీసి అయ్యో మనకు వచ్చింది అని బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ బాధను వ్యక్తం చేస్తూ మనిషి కుంగిపోతూ ఉంటారు. అందుకని ఈ రాశి వాళ్ళు తొందరగా ఎవరే చెప్పినా సరే అది మనసులో పెట్టుకుని బాధపడకుండా మనోధైర్యంతో ముందుకు నడిచినట్లయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా హస్త, ఉత్తర, స్వాతి, అనురాధ, ఉత్తరాభద్ర, పూర్వభద్ర, శతభిష నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చిన నక్షత్రాల్లోనే ఏదైనా పని తలపెట్టినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి 7, 5, 8 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి కొంచెం డార్క్ కలర్ దుస్తులు ధరించినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. వీళ్ళకి ఈ డ్రెస్ అనే ఉండదు. ఏ డ్రెస్ వేసుకున్నా కూడా వీళ్ళకి బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని కానీ లేకపోతే మన ఇష్టదైవాన్ని కానీ పూజ చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశికి కొంచెం మనస్తాపం ఎక్కువగా ఉంటుంది. బంధువుల నుంచి కొన్ని సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కొంతమంది మిమ్మల్ని కొన్ని నమ్మించి సంతకాలు చేయించుకొని ఇబ్బంది పెడుతూ ఉంటారు. తొందరపాటు నిర్ణయంతో తీసుకున్న నిర్ణయాలు చాలా ఇబ్బందులు తెచ్చుకున్నట్లే. అందుకని జాగ్రత్త పడండి. ఇంట్లో కూడా భార్యాభర్తలు
ప్రతి విషయానికి కూడా చికాకు పడుతూ ఉంటారు. ఆ చికాకు దేనికి పడుతున్నాం అనేది వీళ్ళకి అర్థం కాదు. దాంతో చాలా మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. కానీ తులారసు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఏ పని చేయాలో కూడా ఆలోచిస్తారు. ఆలోచన తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు కూడా బాగా చదువుల్లో బాగా పైకి వస్తారు. మహిళలు కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే, సొంతంగా వ్యాపారాలు చేయాలన్నా, ఏదంటే ఏదో చిన్న 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 తరహా పరిశ్రమ చేయాలన్నా చేయండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. మహిళలు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ధైర్యంగా చేయండి, అంతేగాని భయపడద్దు. భయపడినట్లయితే మనం ఏ పని సాధించలేము. భయాన్ని పక్కన పెట్టండి. భయం పై పక్కన పెట్టి కనుక మీరు ఏ కార్యక్రమం నిర్వహించినా అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా 8, 4, 2 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి దుస్తులు ధరించేటప్పుడు ఇదే ఆదాయం ఏముండదు. అన్ని కలర్స్ కూడా వీళ్ళు వేసుకోవచ్చు. వేసుకున్నట్లయితే వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా రేవతి, శరభిషం, ఉత్తరాభద్ర, పూర్వభద్ర నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశిలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి ఈజీగా తీసేస్తారు. కానీ దీని గురించి ఎక్కువ బాధపడరు. బాధపడకుండా హ్యాపీగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అంతేగాని ఏదో వస్తుంది అని ఊరికి ఆలోచిస్తూ మాత్రం కూర్చోకండి. మీరు అనుకున్న సాధిస్తారు, చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు లక్ష్మీ గణపతిని కనుక గరికతో పూజ చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి వృచ్చిక రాశి. ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఆదాయం బాగుంటుంది. కానీ ఆదాయం బాగున్నా కూడా ఎందుకో లేనిపోని బాధ ఎక్కువగా ఉంటుంది మనసులో. ఆదాయం ఉంది కదా, ఏమిటి మనం ఇంత బాధపడుతున్నాం అనుకుంటారు. వీళ్ళకి మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఈ సంవత్సరమే కుదురు కదా మనకి అధిపతి. ఎందుకంటే ప్రతిదానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రయాణాలు కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి. అంతేగాని తొందరపడద్దు. వాహనం నడిపేటప్పుడు కూడా కొంచెం మెలకువ అవసరం. కొంచెం యాక్సిడెంట్స్ అవడానికి కూడా ఆస్కారం ఉంది. సోమ మంగళవారాల్లో మీరు ఎవరిపైనా బాధ్యతలు పెట్టకండి. పెట్టినట్టయితే మీకు ఎదురు తిరుగుతాయి. కానీ దానికి తక్క సమాధానం రాదు. కొంచెం వ్యాపారాలు చేసినప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించండి. ప్రయత్నాలు చేయండి. కానీ తొందరపడి ఎక్కువ పెట్టుబడి పెట్టి బాధపడద్దు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా గృహంలో సందడి బాగా కలిసి వస్తుంది. మీరు ఏదైనా చేయాలనుకుంటే కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆశ్లేష, జ్యేష్ఠ, విశాఖ, అనురాధ, ఉత్తరాభద్ర, ధనిష్ట ఇలా నక్షత్రాలు బాగా కలిసి వస్తుంది. ఈ రాశిలో ముఖ్యంగా వీళ్ళకి 9, 7, 6 ఈ సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఎరుపు రంగు వస్త్రం ధరించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఎరుపు రంగు అంటే ఉత్త ఎరుపే వేసుకోక్కర్లేదు. ఏదైనా వేసుకోవచ్చు. ఆ కొంచెం దగ్గరగా డార్క్ కలర్స్ వాడుతూ ఉండండి. వాడినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు కనకదుర్గాదేవిని చక్కగా ప్రతి శుక్రవారం నాడు అమ్మవారిని పూజ చేయండి. డైలీ కూడా ఆవిడకి పాదాలకి కొంచెం కుంకుమ పెట్టి నమస్కరించుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వాళ్ళకి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ఈ పరిచయాలు కూడా మీకు చాలా మటుకు ఆదర్శంగానే ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు. స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా మెలగండి. బంధువులు కూడా మిమ్మల్ని చాలామంది చాలా హ్యాపీగా చూస్తారు. కానీ ఎలాంటి సమస్య అంటూ ఉండదు. కుటుంబీకులతో ఉల్లాసంగా కాలం గడుపుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగాలు చేయాలన్నా ఏదైనా వీటిలో పెద్ద పెద్ద వాటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా కూడా ప్రయత్నం చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో కొంచెం మెలకువ అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు బాగా లాభిస్తాయి. దైవ కార్యక్రమాలు పాల్గొంటారు. రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళకి 5, 4, 1 ఈ సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ఒక రకమైన పసుపు పచ్చ రంగు దుస్తులు ధరించినట్లయితే బాగా కలిసి వస్తుంది. వీళ్ళు దక్షిణామూర్తిని కనుక పూజ చేసినట్లయితే వీళ్ళకి అన్ని విధాలు కూడా సంకల్పం సిద్ధిస్తుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశికి చిత్తశుద్ధితో అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సద్వినియోగం చేస్తారు. పరిచయాలు కూడా బాగా కలిసి వస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఈ రాశి వాళ్ళకి ఏదైనా మన మంచి కోసమని భావించండి. ఎందుకంటే ఇది ఏదో అవుతుంది అనే కంగారు పడకుండా కనుక ఆలోచించినట్లయితే అన్ని విధాలా కలిసి నిత్యావసర వస్తువులు కూడా బాగా ధరలు పెరుగుతాయి. దాంతో వ్యాపారస్తులు బాగా రాబడికి పుంజుకుంటారు. కొంచెం నూనె, మిర్చి, కందులు ఇలాంటివి కూడా చాలా హై స్థాయికి వెళ్ళిపోతాయి. దాంతో కొంచెం
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే ఈ రాశి వాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే చేయండి, వ్యాపారాలకు శ్రీకారం చుట్టినా కూడా అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి 7, 8, 6 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి నీలపర్ణం అంటే లైట్ కలర్స్ ధరించినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి శ్రవణం, ధనిష్ట, ఉత్తర, విశాఖ, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక రకమైన లైట్ కలర్ ఒక డార్క్ కలర్లు కట్టుకుని వెళ్ళినట్టయితే మీకు అన్ని విధాలు కూడా పని సద్వినియోగం అవుతుంది. ఏదైనా సత్సంకల్పంతో చేయండి, చేసినట్లయితే చక్కగా నెరవేరుతుంది. ప్రతిదానికి కూడా సంకల్ప సిద్ధి ఉండాలి. సంకల్ప సిద్ధి కనుక ఉన్నట్లయితే అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఈ రాశి వాళ్ళకి ఎక్కువ భాగం ఈశ్వరుని ఆరాధించండి. ఆరాధించినట్లయితే మీకు ముందు అన్నిటికంటే కూడా మనోధైర్యం బాగా ఉంటుంది. ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దు. మనోధైర్యం కోల్పోయినట్లయితే అనారోగ్యం కొనిదెచ్చుకున్నట్లే. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా మనోధైర్యంగా ముందుకు నడవండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి మాట తీరు చాలా బాగుంటుంది. వీళ్ళకి తీరిక ఉండదు. ప్రతిదానికి కూడా ఎక్కువ భాగం ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ప్రణాళిక తగ్గ ఫలితాలు కూడా వీళ్ళకి కనపడతాయి. సత్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళు భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి ఏదైనా విదేశాలు వెళ్ళాలన్నా వెళ్ళండి. వెళ్ళినట్లయితే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఆస్కారం ఉంది. పెద్ద పెద్ద అవార్డ్స్ కూడా అందుకుంటారు. ఈ కుంభరాశికి ఎలాంటి భయం అంటూ ఉండదు. కుంభరాశి అంటేనే అసలు నిలకడగా ఉంటుందన్నమాట. కథలు అలాంటి రాశి మంచి నక్షత్రాలు ఉంటాయి అందులో. ఆ నక్షత్రాల వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది. దీని గురించి భయపడ అవసరం లేదు. ఏం నడిచినా కూడా కుంభరాశి వాళ్ళకి ప్లస్సే కానీ మైనస్ కాదు. అందుకని భయపడకండి, మనోధైర్యంగా ముందుకు నడవండి. ఈ రాశిలో కొంతమందికి ఏదన్నా అయితే కొంతమంది డబ్బు ఇచ్చినట్లయితే ఈ రాశి వాళ్ళు అది మళ్ళీ మీకు తిరిగి రాదు. అందుకే అది కాస్త జాగ్రత్తగా వహించండి. పిల్లలు కూడా విద్య పట్ల శ్రద్ధ బాగా తీసుకుంటారు. చదవడానికి ముందు పెడతారు, విజయం సాధిస్తారు. ఉద్యోగాలను కూడా కొంతమందికి మంచి మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఈ రాశి వాళ్ళకి 7, 9, 5 బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి మఖ, ఉత్తర, హస్త, శ్రవణం, ధనిష్ట ఇలా నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ఎక్కువ భాగం డార్క్ కలర్స్ దుస్తులు ధరించినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఈశ్వరుణ్ణి పూజ చేయండి. ఈశ్వరుణ్ణి పూజ చేసినట్లయితే వీళ్ళకి అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈశ్వరుడు కానీ లేకపోతే అమ్మవారినైనా సరే వీలు చూసుకొని ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి చక్కగా కుంకుమ పూజ చేయించుకోండి. చేయించినట్లయితే మీకు అన్ని విధాలు కూడా సంకల్పశుద్ధి కలుగుతుంది, ఆరోగ్యాభివృద్ధి, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. తదుపరి మీన రాశి. ఈ మీన రాశి వాళ్ళకి లక్ష్యాన్ని సాధిస్తారు. అనుకున్నవి కూడా సమయానుకూలంగా సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థులు కూడా చదువుల పట్ల బాగా శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగాలు కూడా రాలేదు అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నవి కూడా అవి ఇప్పుడు రావడానికి ఆస్కారం ఉంది. మంచి మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. కానీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అది కొంతకాలమే, తర్వాత చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ రాశిలో కొంతమందికి మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. ఏంటి మన పనులు అవటం లేదే, ఎప్పటికీ మనం బయటపడతామని బాధపడుతూ ఉంటారు. కానీ కాలం ఆసన్నం అవుతున్నది, తొందరగానే వీళ్ళు బయటకు వస్తారు, వీళ్ళ సమస్యలు తీరిపోతాయి. అన్ని విధాలా బాగుంటుంది. వీళ్ళ గురుబలం కూడా చాలా బాగుంటుంది. అందుకని భయపడ అవసరము లేదు. కానీ ఏదైనా చేయాలన్నా తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి. కొంచెం ఒక 2 నెలలు ఆగండి. ఆగినట్లయితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు కూడా లైట్ కలర్స్ డ్రెస్సులు వేసుకోండి. వేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ముందు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ప్రతిదానికి కూడా జాగ్ ఎక్కువ. చేస్తాము అని ఆలోచిస్తూనే ఉంటారు. కానీ అది చేయటానికి కొంచెం సమయం ఉంది. కుటుంబంలో కూడా కొంచెం అధికంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి 5, 4, 2 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశిలో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు శ్రవణ నక్షత్రం, రేవతీ నక్షత్రం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, అశ్విని నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళు దర్శనామూర్తి కనుక పూజ చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. ప్రతి గురువారం నాడు స్వామివారికి శనగలు నైవేద్యం పెట్టండి.
పెట్టినట్లయితే ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు. అన్నిటికంటే ముందు మనోధైర్యంగా ముందుకు నడవండి, అన్నీ చక్కగా దొరుకుతాయి, జయం సాధిస్తారు. మనం ఇప్పటి వరకు మేషం నుంచి మీనం వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా, మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.